వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. తలపతి విజయ్ గారి కొత్త మూవీ విజిల్ తెలుగులో ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు ఆ ట్రైలర్ ఎలా ఉంది, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి యాక్షన్ సన్నివేశాలు, ఒక అమ్మాయికి ఇచ్చే విలువల గురించి, వాళ్ళ బాధల గురించి, అండ్ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సినిమాలో విజయ్ రెండు క్యారెక్టర్స్లో కనిపించనున్నారు. ఒక క్యారెక్టర్ వచ్చి రౌడీగా, మరో క్యారెక్టర్ వచ్చి ఫుట్బాల్ కోచ్గా. అలాగే ఈ సినిమాలో అమ్మాయిల గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఉండేటట్టు కనిపిస్తుంది. స్టార్టింగ్ ట్రైలర్ చూసుకుంటే కనుక విజయ్ కోచ్ ఇచ్చే క్రమంలో ఒక అమ్మాయికి అందరూ గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఒక అమ్మాయి మాత్రం గుడ్ మార్నింగ్ అని స్లోగా చెప్తుంటే గట్టిగా వినబడలేదు, ఇంకా గట్టిగా అనగానే గుడ్ మార్నింగ్ సార్ అని గట్టిగా అరవడం. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫెడరేషన్లో కోచ్కి రౌడీకి ఏంటి సార్ సంబంధం అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే విజయ్ టూ క్యారెక్టర్స్లో ఉంటారు. దాంట్లో ఒక అమ్మాయి అడుగుతూ ఉంటుంది వాళ్ళ హైయర్ అథారిటీస్ని, ఏంటి సార్ సంబంధం ఈ ఫెడరేషన్లో కోచ్కి అలాగే రౌడీకి అని చెప్పి, పని ఏంటి అని చెప్పి అని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు తలపతి విజయ్ ఏదైతే రౌడీ క్యారెక్టర్ ఉందో ఆ రౌడీ క్యారెక్టర్ రివీల్ అవ్వడం, అది కూడా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లో ఉండడం. ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ట్రైలర్లో విజయ్ రెండు క్యారెక్టర్లో నటించనున్నారని ఆల్రెడీ మనకు అర్థమైంది. విజయే తండ్రి, కొడుకు, రెండు పాత్రలు విజయ్ చేయబోతున్నాడు. తండ్రి క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే రౌడీ, కొడుకు క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్. ఇలాగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ కూడా ఉంది. అయితే నయనతార ఇంట్రొడక్షన్ సీన్స్ కూడా ఒక పెళ్లి సీన్ లాగా వస్తూ ఉంటుంది. అప్పుడు నయనతార అంటుంది ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కానీ ప్రేమించడం మాత్రం తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటుంది, ప్రేమకు గౌరవం ఇవ్వడం తెలియదు అని చెప్పి. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక ప్రతి సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక మంచి యాక్షన్ సీన్తో పాటు ఒక మంచి కామెడీ. అండ్ నయనతార ఒకరిని అన్నయ్య అని పిలవగానే అన్నయ్య అని చెప్పి రియాక్ట్ అయ్యే కామెడియన్ అన్నయ్య అని రియాక్ట్ అవ్వడం. ఇంకొక అమ్మాయి ఏమడుగుతుందంటే ఏంటి సార్ రౌడీకి కోచ్కి సంబంధం ఏంటి అని చెప్పి కొంచెం గట్టిగా నిలదీయడం, అలాగే ఉమెన్ పవర్ని, ఎస్పెషల్లీ ఉమెన్ పవర్ని ఈ ట్రైలర్లో చూపించడం జరిగింది. మన ట్రైలర్లో కూడా చూపిస్తారు ఉమెన్ పవర్ అని చెప్పి, అందరూ ఫుట్బాలింగ్ కోచింగ్ తీసుకుంటారు, అలాగే బాక్సింగ్ కూడా ఒక సన్నివేశం చూపించడం జరుగుతుంది. టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి ట్రైలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎక్కడ మనకి బోర్ కొట్టదు, ఎక్కడ మనం ఇబ్బందిగా ఫీల్ అవ్వం అంటే బోరింగ్గా కానీ ఏముండదు. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ వచ్చే బీజిఎం కూడా సూపర్ ఉంది, మార్వెలస్గా ఉంది. అండ్ విజయ్ యాక్షన్స్ కానీ, విజయ్ డైలాగ్స్ కానీ, విజయ్ ఫుట్బాల్ ఆడే విధానం కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంది. అండ్ దాంతోపాటు లాస్ట్లో వచ్చే సీన్ విజయ్ ఒక సాంగ్ పాడుతూ ఉండగా బయట నుంచి సాంగ్ అయిపోయేలోపు ఒక సుమో పేలిపోతుంది. అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఓవరాల్గా చూసినట్టయితే కనుక విజయ్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన ఈ థర్డ్ మూవీ విజిల్ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం, మనకి ఆల్రెడీ తెలుసు విజయ్ అట్లీ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చినాయి, అదిరింది ఒకటి, ఇంకొక సినిమా వచ్చేసరికి పోలీసోడు. ఈ రెండు సినిమాలు ఆల్మోస్ట్ తమిళంలో హిట్ అయ్యి తెలుగులో పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది విజిల్ అనే సినిమా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ట్రైలర్లో ఎక్కడా బోర్ లేకుండా ఒక సన్నివేశాన్ని కట్ చేశారు. మనం చూసుకున్నట్టయితే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రైలర్ని కట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మనం ఎంజాయ్ చేస్తాము. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో గూస్ బంప్స్ ఎంపిస్తాయి. ఎందుకంటే ఉమెన్ పవర్ అన్న చోట ఖచ్చితంగా ఏంటంటే ఒక తెలియని గూస్ బంప్స్ వస్తాయి. వాళ్ళ యాక్షన్స్ కానీ, అక్కడ వాళ్ళు ట్రైనింగ్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ చాలా బాగుంటాయి. ఓవరాల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. ఓవరాల్గా అయితే కనుక ఈ ట్రైలర్ 100% సూపర్ హిట్. మరి మూవీ ఎలా ఉండబోతుంది అనేది కనుక మనకు తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కనుక మరిన్ని కావాలంటే వెంటనే మా టాలీవుడ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.